వాడు దీని గురించి ఆలోచించడమే లేదు ఇదేమో వాడి కోసమే పడి చస్తుంది వాడు నిజమా ఇది నిజమా సమయానికి చూడకపోతే ఊరేసుకునేది నోకలు తెలిపోయేవి పిచ్చి పిల్లకి ఆయన ఆడపిల్ల బాధ పెట్టడం చేయం కాదు పాపం చదువుకున్న పిల్ల బెంబేలెట్టిపోతుంది వదిలేయరా వదిలేయరా అది ఊరేసుకుంటుందో నూతులో ఉరుకుతుందో చూస్తూ ఊరుకోవాలే గాని నోరిప్పారో నోరు కుట్టేస్తాను తల్లి మనకంటూ బుద్ధి లేనప్పుడు ఏదన్నా చూసి తెలుసుకోవాలి లేదా ఒకడు చెప్పిందన్నా వినాలి రెండు లేని నీలంటాడు పశువుతో సమానం అవును నేను పశువుని వాళ్ళు చావు నుంచి తప్పించారని బాధపడుతున్నావా నిన్ను నేను గుర్తిస్తాను ఎగో ఎగో ఇప్పుడు చెప్పు నువ్వు ఓడిపోతున్నావా నేను ఓడిపోతున్నానా నీ చావు కబురు ఎవరికి చెప్పాలి నిన్ను కన్న బాబుకా లేదా నిన్ను ప్రేమించిన బాబుకా చెప్పు నేను చచ్చాక నా గురించి ఎవరికి చెప్పనక్కర్లేదు నేను చచ్చే ముందు నేను గోవింద మనిషిగాని చచ్చానని ఆయనకు చెబితే చాలు మనసు లేని మనిషివైనా నా మనసులోని మాట ఆయనకు చెప్తావని నమ్ముతున్నాను ఇంతకంటే నాకు వేరే ఏ కోరిక లేదు గోవింద్ మనిద్దరికీ సంబంధం ఉన్నట్టు అందరికీ తెలిసిపోయింది మా నాన్నగారికి కూడా తెలిసిపోయింది గొడవ అవ్వక ముందే నేనే చెప్పాలనుకుంటున్నాను అందరికీ తెలియాలని మీ నాన్న కూడా తెలుసుకోవాలని నేనే చేశాను నేను పార్టీ సెక్రటరీ అవడం మీ నాన్నకి ఇష్టం లేదు నన్ను కిందకి దించడానికి పై వర్గాలతో చర్చిస్తున్నట్టు తెలిసింది మీ నాన్న అడిగితే చెప్పు నన్ను దించడం కాదు నేను పైకి వెళ్ళడానికి వేసే ప్రతి అడుగు మీ నాన్న ఏర్పాటు చేయాలి నాలాంటి రాజకీయవాది నీలాంటి సెంటిమెంట్ ని గిల్లి పారేయడం చాలా సులువు చూడమ్మా నాకు పార్టీ సేవ తప్పితే వేరే ధ్యేయం లేదు మీ నాన్నగారితో చెప్పు నా మీద ఎక్కువ భారం ఏదని వెళ్తా హాయ్ సుజయ్ కమన్ కూర్చో ఏమిటి విశేషాలు ఆగో నువ్వేం చెప్పక్కర్లేదు నేను చెప్తాను గోవింద్ వీళ్ళ నాన్నిచ్చే కిరాయికి నా వృత్తిపరంగా ఈ అమ్మాయిని దగ్గర నుంచి తీసుకెళ్లి మనసు మార్చి మిమ్మల్ని విడదీయాలనుకున్నాను మన ప్రేమ గురించి చెప్పి ఒప్పించి అతను మనసు మార్చానా తానే స్వయంగా నన్ను నీకు అప్పగించడానికి ఇక్కడికి తీసుకొచ్చాడు నీకోసం ఊరేసుకోబోయింది నేనే ఊరి తీస్తానని బెదిరించినా చచ్చే ముందు కూడా నీ గురించి మాట్లాడింది అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను వాళ్ళ బాబు కాదన్నా మీ ఇద్దరు పెళ్లి నే జరిపిస్తాను కిడ్నాప్లు ఆత్మహత్యలు త్యాగాలు బాగుంది నువ్వు చాలా విచిత్రమైన వాడివి ఈవిడ చిత్ర విచిత్రమైన ఆవిడ సుజి నువ్వు ఒకసారి నా దగ్గర స్థిరపడాలని వచ్చావు కానీ అతనితో వెళ్ళిపోయావు మరి అక్కడైనా స్థిరపడిపోతావు అనుకున్నాను కానీ తిరిగి నా దగ్గరికే వచ్చావు ఇది బొమ్మలాట్లా ఉంది కదా అదంతా మా నాన్న చేసింది చేసింది ఎవరైనా జరిగింది ఒక రౌడీ ఇంట్లో నువ్వు 10 రోజులు ఉండడం మొదటి రోజు వాడి బలవంతం కావచ్చు రెండో రోజుని అసహాయత కావచ్చు మూడో రోజు నుంచి ఆనందంగా మారి వాడితో 10 రాత్రులు గడపడం వాడి మోజు తీరి ఓ కిరాయి దొరికేసరికి నేను బయటకు గెంటేశాను వాడితో కలిసి తిరిగి అమర ప్రేమ నాటకం వాడి నా మెడకు చుట్టుకోవాలని వచ్చావు అవునా నార్మయ్ ఇప్పుడు సమాజంలో నాకు గౌరవం ఒక పార్టీలో గొప్ప స్థానం ఉంది ఒక కిరాయి రౌడి వాడుకుని వదిలేసిన ఆడదానితో ఇంకోసారి ఆ తప్పుడు మాట అన్నావో నీ రక్తం కళ్ళజొస్తాను ఏంటో మాట చూడు ఆ అమ్మాయి చాలా గొప్పది అంతకంటే గొప్పగా నిన్ను కోరుకుంది తప్పేదైనా ఉంటే అమ్మాయిని తీసుకెళ్లి నాది కావాలంటే నన్నేమైనా చేసుకో ఆ అమ్మాయిని కాదనకు మాటలు అనవసరం పోరా బయటికి నేను అతనితో మాట్లాడాలి బయటికి నువ్వు నిజంగానే నన్ను అనుమానిస్తున్నావా అనుమానమేం లేదు నిజమని నమ్ముతున్నాను
అన్నిటికంటే ముఖ్యం నాకు నా బ్రతుకు తెరువు నీ ఆత్మని కాదనుకున్న నువ్వు నా బ్రతుకు తెరువు కనవసరం నువ్వు స్పోర్టివ్గా తీసుకుంటానంటే నాకు చిన్న సలహా నువ్వు వాడి దగ్గర చెడిపోవచ్చు పది రోజులు గడపచ్చు అవి నేను పట్టించుకోను కానీ నీ మీ నాన్న దగ్గర వద్దన్న ఆస్తిని తిరిగి రాయించుకున్నావు అనుకో నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు ఇదేమిట్రా ఇన్ని పాలసీలు తెలిసిన వాడు ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు ఏమిటా అనుకుంటున్నావు కదా నా అసలు పాలసీయే ఇది అయితే ఆస్తి నాకొస్తే నువ్వు చెడిపోయిన పర్వాలేదన్నమాట గుడ్ నువ్వు పెద్ద మనుషుల జాబితాలో చేరిపోయినందుకు చాలా సంతోషం కానీ ఒకటి గుర్తుంచుకో నువ్వు రాజానన్నావే గూండా రౌడీ కేడి అని అతని ఎడమ కాలి గోటికి కూడా నువ్వు పనికిరావు ఉద్రేకంగా మాట్లాడదు ఆడదాన్ని ఆలోచించు ఆలోచించుకోవాల్సింది నువ్వు ఈ మాటలు నా దగ్గర మాట్లాడావు గనక బ్రతికిపోయావు ఇవే మాటలు బయట రాజా చెవిన పడంటే నీ తల తెగి నడి రోడ్డు మీద దొరులుండేది ఆత్మాభిమానాన్ని నమ్ముకునే నువ్వు రౌడీ మాట తప్పి ఆడదాని మీద నింద వేసే నువ్వు గుండావి డబ్బు కోసం ప్రేమని పదవి కోసం మానాభిమానాన్ని గోతిలో పాటు పెట్టే నువ్వు లోకర్వి కాదు బ్రోకర్వి అది నేను నిరూపిస్తాను మైండ్ ఇట్ ఏంటో చేస్తున్నా నేను రావడం లేదు తను పొమ్మన్నాడు ఎలా పొమ్మంటాడో రా చెప్తాను ఆగు నువ్వు అతన్ని భయపెట్టి నన్ను అతని దగ్గర వదిలేసి వెళితే నువ్వు పోయి అక్కడ నన్ను పొమ్మండా పద ఎక్కడికి డబ్బు కోసం నేను ఒప్పుకున్న పనిలో నేను ఓడిపోయి నీ కూతురు గెలిచింది కనుక నా తల వంచింది కనుక నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్పు ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక ఎక్కడికి తీసుకెళ్ళినా పర్వాలేదు ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు సుజీ పిచ్చి పిచ్చి వేషాలు వేసింది చాలు నిన్ను ఎక్కడ ఎలా ఉంచాలో నాకు తెలుసు నేను చెప్పేది బాగా గుర్తుంచుకో అనవసరంగా అమ్మాయి జీవితాన్ని గజిపిచ్చేయకో ఇక నుంచి నువ్వేం చేసినా ఆమె ఇష్ట ప్రకారం తనవునంటేనే చేయాలి ఆమె కంట తడిపెట్టిందో అక్కడ నేనుంటాను అదే నీ ఆఖరి క్షణం అవుతుంది అర్థమైందా ఆగు నీకు చేతనైతే నన్ను తీసుకెళ్లి చంపు లేకపోతే నడి బజార్లో వదిలే నా నిర్ణయం నేను తీసుకుంటాను అంతేగాని తండ్రి రూపంలో ఉన్న ఈ కసాయివాడి దగ్గర నన్ను వదలకో అవునులే నువ్వే ఒక కసాయివాడివి నీకు చెప్పి లాభం ఏమిటి విన్నావా ఇదే ఇంకొకరునుంటే గొంతులను మీ చంపేసేవాడిని కానీ తను ఏమన్నా ఏం చేసే అధికారం నాకు లేదు ఎందుకంటే తప్పు నాది కనుక డబ్బున్న పొగరు మర్చిపోయి తండ్రి అన్నది గుర్తు తెచ్చుకుని ఆమె చెప్పింది చేయి లేదా రసరస నేను చెప్పింది చేస్తాను నువ్వెన్ని చెప్పినా నే చెప్పేది ఒక్కటే నీలాంటి ఆడది గుండె ధైర్యంతో గెలవాలే గాని పిరికి దానిలా చచ్చి ఓడిపోకూడదు అలా ఓడిపోతే నీ బాబు లాంటి పొగరబోతును నాలాంటి తిరుగుబోతులే గెలుస్తారు అవును గెలుస్తారు మేమే గెలుస్తాం